सभाकु नमस्कारम मन कार्यक्रम मुख्य अतिथुलु डैनमिक मनमंदरं कूडा इष्टपड़ेटुवंटि अन्ना केटी रामाराव गारु वेम्लवाड नियोजकवर्ग अभ्यर्थी लक्ष्मी नरसिंहराव गारु जेडपी चेयरमैन गारु मा अन्ना उद्यम सहचारुलु अनेक तेलंगाना उद्यमं प्रारंभम नुंची तेलंगाना तेच्चुकोनी वरकु कूडा अन्नतो मेमंता कूडा कलिसि पनिचेसी अनेक पद्धतुलल्लो नाकु सपोर्ट इच्चिनटुवंटि अन्ना विनोद अन्ना गारिकि वेदिक पैन उन्नटुवंटि विविध ग्रामाल नुंची रेंडु अटु मेडिपेल्ली इटु कतलपूर् मंडलालकु संबंधिंचि विविध ग्रामाल नुंचि वच्चिनटुवंटि सर्पंचुलु उन्नारु एंपीटीसीलु उन्नारु जेडपीटीसीलु वैस चेयरमैन गारु अदे विधंगा बीआरएस पार्टी मुख्य नायकुलु उद्यमकारुलु ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమంలో మడమే తిప్పని పోరాటం చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ తెచ్చుకునేంత వరకు కూడా మనము వెనకడగేయకుండా తెచ్చుకొని కొట్లాడినాం ఆ పద్ధతిలోనే మనం ముందుకు వెళ్తున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణని అభివృద్ధి చేసుకోవాలనే దశగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మొన్ననే మీ అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తది బీసీనే ముఖ్యమంత్రి చేస్తది మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తన్నటువంటి ఆ పార్టీ ఆ బిల్లును పాస్ చేసినటువంటి పార్టీ మరి ఇవల్ల ఒక ఉద్యమకారినిగా మీ అందరికీ కూడా తెలుసు మరి ఆ పార్టీ మహిళలకు బీసీలకు ముఖ్యంగా ఉద్యమకారులకు ఎంత ప్రాధాన్యత ఇస్తదో నా విషయంలో మీ అందరికీ కూడా తెలుసు ఏం చేసింది మహిళలకు పెద్దపీట ఇస్తాది మహిళలకు మేము ఇస్తామని చివరి మూమెంట్ లో ఇవల మహిళలు ప్రజలల్లో ఉన్న వాళ్ళు ప్రజా ఆదరణ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత లేదు అని చెప్పేసి మోసం చేసి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇచ్చినటువంటి విషయం తెలుసు ఆ విషయం తెలుసుకున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటే నా కూడా బాధ అనిపించి నేను కన్నీళ్లు పెట్టుకున్నది చూసి మా అన్న కేటి రామారావు అన్న అదే విధంగా కేసీఆర్ గారు వినోద్ అన్న వీళ్ళందరూ కూడా అక్క నువ్వెందుకు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు ఖచ్చితంగా మీరు కన్నీళ్లు పెట్టుకోవక్కర్లేదు బాధపడవలసిన అవసరం లేదు మీరు అనాథలాగా ఎందుకుంటారక్క మోసం చేసిన పార్టీలో ఎందుకుంటావక్క నువ్వురా నీ ఇంటికి నువ్వురా మేము ఆదరిస్తాం మేము అక్కున చేర్చుకుంటాం నిన్ను కాపాడుకుంటాం ఉద్యమ కాలంలో మాతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా నువ్వు కన్నీళ్లు పెట్టినవా నువ్వు బాధపడ్డావా ఖచ్చితంగా నిన్ను కాపాడుకుంటామక్క నీ ఇంటికి నువ్వురా నీ తల్లిగారి ఇల్లు అని చెప్పేసి వాళ్ళు గొప్పగా ఆహ్వానించడం ఆ ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఉమ్మక్కగా ఖచ్చితంగా నేను మీ అక్కనే మీ ఆడబిడ్డను మీతోటే ఉంటా నేను ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా మీతోటే ఉంటా నేను మంచుకుంటే మిమ్మల్ని అందరిని కూడా కాపాడుకుంటా మీ అందరు కూడా మా అన్న తమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళు చాలామంది కూడా నేను అంటే అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు మరి అభిమానించేటువంటి వాళ్ళు నేను మంచుకుంటే మిమ్మల్ని అందరిని కూడా నేను చూసుకుంటా కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఒక విజన్తో ముందుకెళ్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా మళ్ళీ భారతీయ
భారతీయ జనతా పార్టీని ఓడించే దశగా ఇవల్ల బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం కోసం ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.